सीएम चंद्रबाबू तो टेली कॉन्फ्रेंस ऑडियो लीकेज पै मंत्री वासम शेट्टी सुभाष स्पंदिंचारु एमएलसी ओटिंग नमोदुलो अलसत्वं वहिंचडं वल्ले तननु मंदलिंचारनी अन्नारु कनीसं वार्ड सभ्युडु कौन्सिलर्नु कानी तननु डायरेक्ट गा एमएलए गानु मंत्री गानु चेसी एंतो गौरवं इच्चिन पेद्दायन तननु तिट्टिना कोट्टिना भरिंचडानिकि सिद्धंगा उन्नानन्नारु इक जगन्ला अन्नि तनके तेलुसनुकुने व्यक्ति मात्रं चंद्रबाबू कादनि मंत्री व्याख्यानिंचारु जगन्लागा तल्लिनि चेल्लिनि एन्निकल्लो వాడుకొని ఆస్తిని లాగేసుకొని వదిలేసే రకం కానే కదన్నారు వైసీపీ ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ తనపై చేసిన అసత్య ఆరోపణలపై లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ లో నన్ను మందలించిన ఆడియో ఒకటి సర్వత్రా వైసీపీ నాయకులు వైసీపీ పేటిఎం బ్యాచ్ అలాగే సాక్షి మీడియా యాజమాన్యం साक्षी मीडिया चैनल वारी हृदयपूर्वक नमस्कार धन्यवाद एंकंटे राष्ट्र मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु गारु पालन एंत खच्चितंगा उंटारो एंत कमिट्मेंट तो वर्क चेस्तारो आयन ओक दिक्सूचि राजकीय नालंटि वच्चिन वाळ्ळकि कूडा मरी आये एदे एमएलसी ओटिंग 26% जो अंदर भाग में ना अलसत्व उबी नंदर अंदर दाने मं ग्रह मन चुप कदा मैं एमएलसी ओटिंग से ग्रहिशा वैंने पार्टी की स्थापनी एमएलए एमएलए गेल मंत्री एंत गौरव मरी और बीसी सेट्टिपल्लिगा गुर्ति मरी इवन इव जी मैं अलादाई तिड़ता अवसर अच्छे को दिन भरी सिद्ध एंकं ने पैस्थि एंतना नारा चंद्रबाबुना गुपेषार इपड़ू मम्मी నేర్చుకోవాలి ఏదైనా సరే నేనైనా సరే 70 సంవత్సరాల వయసులో నేర్చుకుంటాను మీరు కూడా నేర్చుకోవాలి అన్ని తెలిసినట్టు మీరు ప్రవర్తిస్తే జగన్ గారు తయారవుతారని చెప్తా ఉంటాడు మరి ముఖ్యంగా ఇదే కాదు వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూస్తాడు ఆయన ఎలా అంటే ఈయన కార్యకర్తలు పట్టించుకుంటున్నారు అనేది ఒక విషయం అయితే ఇంట్లో కష్టపడిన తల్లి చెల్లెళ్ళు గాని తమ్ముళ్ళు గాని అవమంటాని పక్కన పెట్టేస్తున్నారా లేదా లేదంటే ఆస్తి లాగేసుకుని చెల్లిని తల్లిని గెట్టేస్తారా లేదా అని కూడా చూస్తాడే అలాంటి నేపంలో అవసరమైతే ఎమ్మెల్యే గారి మంత్రినైనా కూడా ఆయన తీసి పడేస్తాడు ఆయన జగన్ గారిలాగా తల్లిని చెల్లిని ఎలక్షన్స్ లో వాడుకుని అయిపోయిన ఆస్తిని తీసుకుని గెట్టేసి కేసులు వేసాడు ఆయన ఎత్తు ఒప్పుకోడు కూడా ఆయన పిల్లి సూర్యప్రకాష్ ప్రతిపక్ష నేత ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో ఎక్కువ ఆవేశపడి నరవలేని నాలుకొంద కదా అని ఇష్టం వచ్చినట్టు మడత పెట్టాడు ఆయన అందులో ఆ వీడియోలో మాట్లాడుతూ మీరు గంజాయి రవాణా చేస్తున్నారని నేను గంజాయి రవాణా చేస్తున్నానని రౌడీ షీటర్ అని చెప్పేసి పిచ్చి బాబులు వాగాడు దాన్ని మేము నోటీస్ ఇవ్వడం జరిగింది లీగల్ నోటీస్ వారం రోజుల్లోపు ఆయన దగ్గర ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో నేను రవాణా చేసినట్టుగా నేను రౌడీ షీటర్ గారి అవన్నీ కూడా పొందుపరచాలి లేని పక్షంలో సివిల్ కేసులు అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద బనాయించి ఇలాంటి నోటి దూల ఉన్న వ్యక్తుల్ని ఆయనతో పాటు సాక్షి పబ్లిషర్ని కూడా ఇలాంటి నోటి దూల ఉన్న వ్యక్తుల్ని ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటదనేది చూపిస్తా అందులో సందేహం లేదు కాబట్టి మీరు ఏదైతే వాగిన వాగుడుందో దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వారం రోజుల్లో మీ మీద ఉంది